నెల్లూరు జిల్లా విడమనూరు మండలం దంపూరు వావిల్ల పంచాయతీ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు, వైసీపీ నాయకులు, మండల అధికారులు పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడారు. గ్రామంతో పాటు ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే తమ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పారు. పని చేసుకోవాలి. స్వచ్ఛందంగా పని అనేది ఎక్కడ జరుగుతుంది? ఎవరికి వాళ్ళు క్లీన్గా పెట్టుకోవడం అన్నమాట. అంటే వాళ్ళ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ కాలనీకి ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎట్లాగుంది, ఇప్పుడు మేము వచ్చి చేసిన తర్వాత ఎలాగుంది అనేది మీరు చూశారు కదా. మేము ఎందుకు చేసామంటే, మేము సిగ్గుపడకుండా మీ దగ్గరికి వచ్చి ఎందుకు చేసామంటే, మీరు క్లీన్గా పెట్టుకోవాలి. క్లీన్గా పెట్టుకోకుండా ఎలా పడితే అట్లాగా కాలనీలు రోడ్లు అలా ఉంచుకోవడం వల్ల, ఇళ్ళను ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే రకరకాల అంటువ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వైరస్ అనేది వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే చాలా వైరస్లతోటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారన్నమాట. కాబట్టి అటువంటి ఇబ్బంది అనేది పల్లెల్లో ఎక్కడా కూడా జరగకూడదు. పల్లెల్లో కాదు, ఎక్కడా కూడా జరగకూడదు. భారతదేశంలోనే ఎక్కడా జరగకూడదని మన ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి సర్వాన్ని సిద్ధం చేశారు. కాబట్టి ఓన్లీ మన ఊర్లోనే కాదండి, భారతదేశం మొత్తం మీద కూడా ఈ ప్రోగ్రాం ఈరోజు జరిగిందన్నమాట. అంటే నా ప్రజలకి ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది తెలియజేయడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంచుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా తలెత్తకుండా ఆరోగ్యవంతంగా మీరు మీ పిల్లల్ని మీ కుటుంబాలను ఉంచుకోగలుగుతారు అనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఉద్దేశించి మన ప్రధానమంత్రి గారు, మన సీఎం గారు ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి మరి ఆఫీసుల వరకు కూడా వీటిని తీసుకొచ్చారో దానిని మరి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దానిని ఏదో మేము ఈరోజు వచ్చాము ఈ ఒక్క గంట చేసామనేది కాకుండా ప్రతిరోజు మీరు ఈ విధంగా శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. ఈ బయటే కాదు, ఇళ్లల్లోనూ మరియు మరి ప్రతి ప్రాంతంలో కూడా మీరు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా మన ఆరోగ్యాలని మనల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరి ఉండాలి, అలా ఉండడం వల్ల మనకి రకరకాల వైరస్లు ఇవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా మనం సేఫ్గా ఉండగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వైరస్ని దెబ్బ 60 ఏళ్ళు బతికేవాళ్ళు గబక్కన ఇదైపోతున్నారు. చిన్న పిల్లలు హార్ట్ అటాక్స్తో ఇది అవుతున్నాయి. ఏంది దీని అంతటికి ఏంది కారణం అంటే ఇదే పరిశుభ్రం. పరిశుభ్రత అనేది మనం పాటించకపోవడం వలన జరిగే అనర్థాలు, నష్టాలు ఇవన్నీ కూడా. అలాగే మన పిల్లలకు కూడా ఎలా ఉండాలనేది నేర్పించాలి. మన పిల్లలకు కూడా